హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో సంబంధించినటువంటి మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని కొరకు ఏపీటీఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈ పోస్ట్ వివరాలు చూసినట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ జనరల్ సెంట్రల్ సర్వీస్ కిందకి ఈ యొక్క పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం 10 పోస్టులు ఉండడం జరిగింది. అన్రిజర్వ్డ్లో 5, ఎస్సీలో 1, ఎస్టీలో 2, ఓబీసీలో 2, మొత్తం 10 ఖాళీలు అనేది ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే శాలరీ 19,900 శాలరీ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ పీరియడ్ ఆఫ్ ప్రోబియేషన్ 2 ఇయర్స్ ఫర్ డైరెక్టర్ రిక్రూటర్ అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు. అండ్ అంతేకాకుండా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయితే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీని కొరకు అప్లై చేయాలంటే ఎలాంటి ఫీజు లేదు, కాకపోతే మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ కామా హెవీ వెహికల్ మోటార్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట దీని కొరకు. అండ్ అంతేకాకుండా మోటార్ మెకానిజం తెలిసి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చేటట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అయి ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరైతే హోంగార్డ్గా వర్క్ చేసి సివిల్ వాలంటీర్గా ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ప్రియారిటీ అంటే సెలెక్షన్ అప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ సెలక్షన్ చూసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది వాళ్ళకు. ఆ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకు మెన్షన్ చేస్తాను తప్ప, ఒకవేళ ఆ అప్లికేషన్ ఎవరిదైనా రిజెక్ట్ అయినట్లయితే లేదా ఆ అప్లికేషన్ మేము స్వీకరించినట్లయితే ఆ ఇంటర్వ్యూకి పిలిచినట్లయితే అంటే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి పిలవనట్లయితే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని కొరకు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క మొత్తం లైసెన్స్ సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి జిరాక్స్లు ఉంటాయి కదండి. సో మీ ఏజ్ ప్రూఫ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి క్రిమిలియర్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్. అండ్ అంతేకాకుండా మీరు ఇండియన్ సిటిజన్ అన్నీ మీ యొక్క అంటే ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఏదైనా జిరాక్స్. అండ్ అంతేకాకుండా ఇవన్నీ కూడా మీరు ఫోటోగ్రాఫ్స్, 2 ఫోటోలు మీ ఫోటోగ్రాఫ్స్ అనేవి గజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చేయించి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయాల్సిన అడ్రస్ మీరు చూసినట్లయితే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095 అనే నెంబర్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 25, 2018, 25/6/2018 లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది చివరి తేదీ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలతో పాటుగా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.